లోకి వచ్చేద్దాం అండ్ ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు చాలా తెల్లగా ఉంటాడు కానీ మనసు దానికంటే తెల్లగా ఉంటది కంటెంటే కొంచెం నలుపు ఏం చేస్తాడో చూద్దాం లెట్స్ వెల్కమ్ ఇమానుయేల్ నమస్తే రవణ నమస్తే ఇమానుయేల్ అక్క ఇమానుయేల్ అక్క నమస్తే వర్షిణ అక్క హాయ్ హాయ్ స్టూడెంట్స్ అనా రవణ పవన్ కళ్యాణ్ సినిమా పేరు బాలు ఈ రోజు నా కంటెంట్ స్కూల్ స్కూల్లో 10th క్లాస్ లో మనకి చాలా మెమరీస్ ఉంటాయి అందులో ఆగస్ట్ 15th ఒక మెమరీ ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు జరిగే సిచువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ రోజు నా కంటెంట్ అన్న ఆగస్ట్ 15th వస్తుంది అనగానే క్లాస్ రూమ్ లోకి నోటీస్ పంపిస్తారు అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఆ కూర్చుంటారు క్లాస్ రూమ్ ఏంద్రా ఇంకా ఏ యాదవ రాలేదు క్లాస్ కి నువ్వు వచ్చావుగా నువ్వు వచ్చావుగా మ్యాథ్స్ సార్ వస్తున్నారు నేను చెప్పిన లెక్కలు చదవండిరా చదువుతా ఉంటారు ఇద్దరు అమ్మాయిలు వస్తారు ఆ నోటీస్ తీసుకుని నువ్వు పోవే మ్యాథ్స్ సార్ అన్నాడు అమ్మ నేను బాగున్నాను నేను చదువుకునేదాన్ని తీసుకొచ్చి నువ్వే పో మ్యాథ్స్ సార్ అన్నాడు పోవే సార్ చూస్తాడు మా ఏంటమ్మా నోటీస్ సార్ వీడు కూర్చున్నాడు ఒరే రవిగా వీళ్ళు ఎవర్రా ఏ సెక్షన్రా फस्ट बेचनाल सार अंदा इट्रा पीलिता सार इट्रा नोटिस चल नोटिस इंग्ली సిగ్గు శరం లేదురా చదువుకోమంటే లాస్ట్ బెంచ్ లో కూర్చుంటా ఎవరు చదువుతారమ్మా అనగానే ఫస్ట్ బెంచ్ లో సరస్వతి దేవి కూర్చుని సార్ కెన్ ఐ రీడ్ ఇట్ సార్ ఆ లేచి లేచి చదివిద్దాం ఆమె జాబ్ లో ఎందుకు ఉంటదరా నోటీస్ సరస్వతి కాదు ఇప్పుడు నేను సార్నే ఇదిగో అమ్మా చదువు సరస్వతి ఆ సరే సార్ అది తీసుకుంది సరిపోయి ఆ అమ్మాయి చదవటం అవర్ స్కూల్ సెలబ్రేటింగ్ The Independence Day. If anyone interested, give your names. Independence Day jatna ramar school lo. Ha, yeh ur kunda tarima. Sir, yeh netta sir peru. Yeh peru tarra. Arey, na peru sir. Yeh niki kabadi arthanu, koko arthanu, cricket arthanu, anni arthanu sir. Yeh niki physics program kradiya omana kradiya wa. Bhale troll sir. Na matan jalsu. Asli Independence Day. Anangalne mana kheem gurto chidra. Independence Day anangalne khatgon cinema gurto chidra. Khatgon cinema gurto chidra. అడ్వెంచర్ సినిమా ఎందుకు గుర్తుకొచ్చిదిరా ఆరో ఛానల్ లో తప్పకుండా ఎత్తారు సార్ ఆ సినిమా అది కాదు నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తే అప్పుడే మిమ్మల్ని క్రికెట్ ఆడనేస్తా సరేనా సరే సార్ అడగండి వందే మాత్రం ఎవరు రాశారు వందే మాత్రం సార్ వందే మాత్రం శ్రీనివాస్ రాశారు సార్ ఆయన ఎందుకు రాస్తాడురా అంటే ఆయన పేరు ముందు వందే మాత్రం పెట్టారు అందుకని ఆయన రాశాడేమో అనుకున్నాను సార్ ఓ కూర్చో పో వీడు కూర్చుంటాడా కూర్చోగానే ఓ పెండు కూడా వస్తాడు ఒరే ఎవా చిగ్గు శరం లేదు మనం 10th క్లాస్ చదువుతున్నాం 9th ఏ సెక్షన్ వాళ్ళు క్లాస్ రూమ్ డెకరేట్ చేసుకుంటున్నారా అవునా దా అందరం కూర్చో పెడతారన్న చేసుకోవాలిగా మనం కూడా 20 రూపాయలు ఇండి అమ్మాయిలు ఎందుకు 20 రూపాయలు డెకరేషన్ చేయాలి మన క్లాస్ రూమ్ కి అవునా ఒక అమ్మాయి ఓ అమ్మాయి ఇట్లా వచ్చేటప్పుడు రేపు 20 రూపాయలు తీసుకుంటారా ఆ పిల్ల ఎందు బ్యాగ్ తీసుకు వస్తారు పా ఆగు రేపు వచ్చేటప్పుడు 20 రూపాయలు తీసుకోండిరా ఎందుకు ఎందుకేంది రేపు ఇండిపెండెన్స్ డేగా రిబ్బన్ కొనాలి అవసరం లేదు నేను లూజ్ హెయిర్ వేసుకొచ్చుకుంటా రిబ్బన్ కట్టుకోండి రేపు నేను అంద ఆ రిబ్బన్ కాదు మనం డెకరేషన్ చేసే రిబ్బన్ లో ఓహో అవునా సరే తెత్తాలి తీసుకొస్తారు కలెక్ట్ చేస్తారు అన్న అటకట అందరు రిబ్బన్ లా అన్ని తీసుకొస్తారు ఈ లైదు రత్తారు కట్టురా ఏంది కట్టేది నాకే వచ్చు कटो रहा मैं नईन्त क्लास बासकोरा अरे पन चे वाल क्लास रूम लोग चूसरा किटकी चूसी वस्तरा चूसावा चूसानरा ये पद बल बोटरा डेकोरेशन अट्ठे फस्ट नागरिकरा तरवा अंदर సరే ఏదో చేస్తారు ఆ డెకరేషన్ చేస్తారన్న ఇక ఏదో యాక్టివిటీస్ ఉంటాయి కదా వాటికి కన్ఫర్మ్ గా మనకు కావాల్సిన డ్రిల్ మాస్టర్ స్వతంత్ర దినోత్సవం రోజు ఎవరు అడావిడి చేయడు ఒక డ్రిల్ మాస్టర్ అడావిడి చేస్తారు ఆయన అట్ట చేస్తారు చూద్దాం ఈ ఈజీలో ఉదయం సాయంత్రం పెట్టింది అది అతుకుపోయినా ఉంటది సాయంత్రం దా తీరుదని ఈడు నుంచొని ఇప్పుడు బావా నాకు డ్రిల్ మాస్టర్ అని డౌట్ కొడుతుందిరా ఎందుకురా ఇందాక నుంచి ఇది లేసి పక్కకు రమ్మన్నట్టు అది పక్కకి రమ్మటం కాదురా క్లాస్ రూమ్ లో పంపమన్నాడు తూని బతుకుచారా
పాంగాలే సార్ క్రికెట్ పెడతా అన్నారు గా సార్ మన అడ చూస్తాడు అడితే ఆడ చూస్తాడు అమ్మాలే సార్ లెమన్ స్పూన్ ఆడదాం అన్నారు సార్ ఆడదాం అమ్మా దాన్ని ఆడదాం లెమన్ స్పూన్ కాడ తీసిపోతారు ఈ లెమన్ స్పూన్ కాడ అమ్మాయిలు ఓవర్ యాక్షన్ ఎలా చేస్తారు చూద్దాం లెమన్ స్పూన్ గేమ్ పెడతారన్న అక్కడ అమ్మాయిలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఆట ఎట్టు కూడా బెటర్ కదా వీళ్ళంతా సైడ్ నుంచో చూస్తూ ఉంటారు ఒక్కొక్క కామ ఇట్టాడే ఒక అవుంట్ ఇంకో అవుంట్ ఇట్టాడతారు ఒక్కొక్క ఆమె కింద పడిద్ది ఆమ ఈడు పక్కన సార్ కింద పడింది సార్ అయిపోగానే ప్లెజ్ ఉంటది ఈ ప్లెజ్ కి అమ్మాయిలకు నీట్ గా రెడీ అయ్యి ఉదయాన్నే వస్తారు ఉదయాన్నే అమ్మాయిలకు ఎప్పుడు ఏరన్నా ఇండిపెండెన్స్ డే లోనో లేదా ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడే లంగా ఉనీలు వేస్తారు ఏ షర్ట్ నడుచుకుంటారు తెలుసా ఈ లంగా కొంచెం పైకెత్తి ఏ మరి అలా ఏం నడవరు ఇలా పట్టుకొని నడుచుకుంటారు వాళ్ళు అలా ఎందుకు నడుచుకొస్తారో తెలుసా లంగా ఉనీ కాదు కింద చెప్పులు కూడా కొత్త కావాలంటే చూడండి అని చెప్పడానికి నడుచుకుంటారు వచ్చి ప్లేజ్ లో నుంచి ఉంటారు ప్లేజ్ ఒకడు ఉంటాడు ముందు అటెన్షన్ స్టాండర్డిస్ అటెన్షన్ స్టాండర్డిస్ ఇంకంతే నుంచి ఉంటాడు హెడ్ మాస్టర్ వచ్చి స్పీచ్ చెబుతాడు దేవుడా ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఆయన కాగస్ 15 అని చెప్పండి రా నాయన ముందు నేను ముంచోలే సత్తను ఈ రోజు కోసం ఎంతో మంది కష్టపడ్డారు పాప వీళ్ళందరూ ఫస్ట్ ఎట్లా నుంచుంటారు ఎండలో నిలబడితే క్లాసు లో వాళ్ళ లీడర్ ఉంటది కదా ఆ లీడర్ కి సార్ ముందే చెప్తాడు ఎవడన్నా మాట్లాడితే ప్లిజ్ లో పేరు లేమ్మా వాడిని తర్వాత కొడతాను ఆ పేరు లేమని చెప్తాడు ఈ నుంచుంటాడు అరే ఎంతసేపు రా ఏం వచ్చింది ఇమ్మానియేలు ఏంది సార్ పేరు లేమన్నాడు మాట్లాడు ఈ నుంచుంటాడు మళ్ళీ పక్కన బ్రాకెట్ లో అతి అతి ఎందుకే నువ్వు ఇంత కాలెట్ అన్నావు ఇలా అన్నా అని చెప్పేసి అంటాడు సర్లే అని చెప్పేసి నుంచుంటాం సార్ కి అయిపోద్ది అయిపోగానే అందరు ఫంక్షన్ హాల్లోకి వెళ్తారు ఫంక్షన్ హాల్లో కూర్చుంటారు కూర్చోగానే మనోలు చెప్తారు టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఐదో పాట ప్రాక్టీస్ అయ్యారుగా మనమే వేద్దాం ఏందిరా స్టేజ్ మీద కిబ్బురు రారు వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు పక్క నుంచి కన్ఫామ్ గా ఫస్ట్ ఫస్ట్ భరతనాట్యం వేయడానికి ఒక అమ్మాయి వచ్చింది గజ్జలు కట్టు స్వాగతం 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 అతిథులందరికి స్వాగతం మనం వచ్చి గంట సేపు అవుతుంది ఇది ఇప్పుడేంది స్వాగతం స్వాగతం అంటది ఇది సరేలే నెక్స్ట్ పేరు మనం పిలుస్తారని చెప్తారు నెక్స్ట్ అమ్మాయిలు వస్తారన్న వచ్చి దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే కింద కూర్చున్నాడు దేశం మీద మీ అయ్య కొన్నాడు దేశాన్ని వీళ్ళు ఫ్లాగ్ ఎగరేస్తారు కదన్నా ఆ ఫ్లాగ్ కాడ కొన్ని బంతులు పూలు అయి ఉంటాయి ఈ చిచోరా బ్యాచ్ మొత్తం ఏం చేస్తుంది అవన్నీ ఎరుకుని ఊళ్ళో పెట్టుకుంటారు రోడ్ అమ్మాయి పాట వేస్తున్నాం చూద్దాం అమ్మాయి ఎవరన్నా మంచి పాట ఏం కాలే సారు ఎవడ్రా వాడు అంతే కూర్చుంటారు వాళ్ళు కదలరా వెదలరు ఆమె డాన్స్ కూడా వినరు అవన్నీ అమ్మే జరుగుతూ ఉంటారు మన స్కూల్లో ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయన్న నిజంగా ఊర్లో తెలివిలేని ప్రెసిడెంట్ ఉంటే అండ్ వాడి కింద వాడికంటే తెలివిలేని ఒక అసిస్టెంట్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఎలా ఉంటది అది చూపించడానికి వచ్చేస్తున్నారు డానియల్ అండ్ ఇమానియల్ లెట్స్ వెల్కమ్ నా దగ్గర ఉంది 2000 నోటు మీరు అందరేయాలి నాకు ఓటు నేను వచ్చి ఇంత సేపు అయింది మా దిక్కుమాలిన అసిస్టెంట్ మాత్రం ఇంత వరకు రాలేదు ఒరే అసిస్టెంట్ దేఖో దేఖో గబ్బర్ సింగ్ ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ ఏంట్రా వచ్చి దిక్కులు చూస్తున్నావు ఇంట్రొడక్షన్ ఇవ్వు దినాలకేస్తారు టెంట్ ఈయనే మా ప్రెసిడెంట్ శుభాను ప్రెసిడెంట్ అయితే దినాలకు వేసే టెంట్ అంటారా ఏ పెళ్లికి వేసే టెంట్ అనొచ్చుగా నీ ముఖం చూస్తే పెళ్లి కంటే దినమే బాధ్యుంటాయి దయ్యగారు ఈ పంచకట్లో మనం పెదరాయిళ్ళలేమో పందికి మల్లెపూలు పెట్టినంత మాత్రాన పూజాశక్తి అవుతుందా నువ్వు పంచకట్టినంత మాత్రాన పెదరాయుడు అవుతావా
సర్లేగానే మనం కొత్తగా ప్రెసిడెంట్ అయ్యామరా అయ్యగారు మరి మన గురించి అందరికి ఏం తెలియదు అనుకుంటా సరిగ్గా నిజాలు చెప్పు మన గురించి ఈయన పేరు దండగ దానియేలు నేను చెప్పమంది నా గురించి పొగడమన్నానరా గొప్పలు చెప్పమంటారు అంతే కదా అంతే మా అయ్యగారి గురించి మీ అందరికి గొప్పలు చెప్తాను వినండి మా అయ్యగారు మామూలు వ్యక్తి కాదండి ఆయనకు ముగ్గురు చెటప్పులు మల్లేశ్వరి స్వాతి ఆ స్వప్న మనం ఊరికి చేసిన మంచి పనుల గురించి చెప్పమన్నా ఊరికి మంచి పనులు చేశారా ఏం చేశారు ఒక పిల్లగాడు ముడ్డి గడిగారా నేనేం చేయలేదా ఏం చేశావు నువ్వు చాలా చేశానరా ఎవరికి మంచాలు మల్లేశ్వరికా సర్లే గాని రెండు రోజుల నుండి చూస్తున్నా ఆ నల్లగేదే సరిగ్గా ప్యాడ్ ఎట్లేదు ఏంటి మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా ఆ విషయం పాపం జీర్ణించుకోలేకపోయింది తెలుసుకుంటా సేపు అయింది నేను వచ్చి కనీసం కుర్చీ వేయాలని తెలియదా కుర్చీ తర్వాత వేపిస్తాలే గాని మీరు మన ఊరికి మంచి చేస్తా అన్నారంట మంచి ఏం చేయరా మీరు ఎందుకు చేయండిరా మన ఊర్లో రోడ్లోనే చూసావా రోడ్లు వేపిచ్చేస్తాను అట్టయితే వచ్చే ఎలక్షన్ లో నువ్వు గెలవను కూడా గెలవవు అదేంట్రా ఉన్న రోడ్లు లేపితే అట్టేస్తారు ఓట్లు మీకు యదవా నేను లేపిస్తానంటలా లేపిస్తాను అంటున్నా ఏపీకి ఇస్తే మరి తెలంగాణకు మీ తాత ఇస్తాడా నేను రోడ్లు పోయిస్తాను అన్నానరా ఓహో రోడ్లు పోయిస్తాను అన్నారా ఏడిచారులే రోడ్లు పోయిస్తారు సరే మీరు గెలిచాక ఆ ముసలోళ్ళకి పింఛన్ డబ్బులు వస్తాయి కదా 2000 ఆ 2000 పెంచుతానన్నారంట ఏంది ఇంకా పెంచలేదని అడుగుతున్నారు అందరు నన్ను ఇదిగో చూడు అదేంది అయ్యగారు అంత భారం ఉంది 2000 కాతికం నేనేం చెప్పా 2000 పెంచుతానన్నలా సరిపోలా 2000 పెంచుతానంటే అట్ట పెంచారా ఎందుకు గ్లాసులు వేసి ఒక బూస్ట్ హార్లిక్స్ పైపోయా ఇంకా బాగా పెరిగేది అది ఏంటయ్య గారు మీరు ఎలా తయారయ్యారు మీ వల్ల జనాలు ఎంత చెడిపోతున్నారో తెలుసా అయ్య గారు మొన్న ఆ నోకమ్మ దాక్షిణంగా ఒక కొడవలిక్కి తీసుకుని 2 ఏళ్ళు కోసేసింది తెలుసా వా ఏం వచ్చిందిరా కర్రదానికి మీ వల్లే నేనేం చేశానరా మీరు పోయినసారి ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఏమన్నారు ఏమన్నా మీ అబ్బాయికి 18 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు ఇస్తామమ్మా ఓటు ఇచ్చి అని చెప్పేసి అన్నారంట వాడికి 20 ఏళ్ళు ఉన్నాయని 2 ఏళ్ళు కట్ చేసింది నేను అంది 18 ఏళ్ళు నిండాలి సంవత్సరాల గురించి ఏళ్ళ గురించి కాదే దిక్కుమాలిందానా సేపు అయింది నేను వచ్చి కనీసం ఇప్పుడేనా నా కుర్చీ అని తెలీదా వెళ్ళి నా కుర్చీ గారు కుర్చీ ఇదిగోండి చూస్తావే రా నా కుర్చీ కుర్చీ ఏమంటే విసిరేయమని కాదు ఇలా కూర్చోడానికి ఏమని మరి ఆ మొక్క ముందు చెప్పొచ్చు గాయ గారు కూర్చోండి ఎందుకు అయ్య గారు నాకు అంత రెస్పెక్ట్ కొద్దిసేపు కాల్ వస్తండి నువ్వు కుర్చీ వెనకలాగే నాటకాలు చేయమాకు అయ్యగారు ఏదో ఓవర్ యాక్షన్ చేయమాకు రే నువ్వు ఎండ కళ్ళు తిరిగినట్టుండే అయ్యగారు అదిగో నల్లకు కూడా అయిపోయారు ఎవరమ్మా సమస్య ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి రాండి అమ్మా పైకి అడుగు ఏంటమ్మా ఎందుకు వస్తున్నావు నేను పటాస్ లో కంటెంట్ ప్రాక్టీస్ చేస్తుంటే వెనుక నుంచి నూకరాజు వచ్చి హ్యాక్ చేసుకున్నాడు నోకరాజు వచ్చి అగ్గి చేసుకున్నాడా సిగ్గు లేదా అయ్య గారు మీకు ఎరా నీతి లేని కుక్క ఒక ఆడపిల్లను పట్టుకొని వెనకాలకి వెళ్ళి వాటేసుకుంటా రేపు నుండి ముందు నుండి వాటేసుకో రే వాడు కదా కుక్క నువ్వురా గజ్జి కుక్క ముందు నుండి వాటేసుకో కాదు ఎందుకురా నీకు ఈ పంచ నేను వెళ్ళి వాడిని పట్టుకొని లాక్కొస్తా చూడు మా అయ్యగారు రమ్మన్నారా అమ్మాయిలు నడిపిస్తారా నువ్వు ఈడే నాయ్య గారు అమ్మాయిలు నడిపించింది రా నువ్వే నా నోకరాజు అంటే లేదు మా తమ్ముడు ఆడ వస్తాడని పిలుచుకో ఏంది ఈ అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంటే వెనక నుంచి ఇట్లా వెళ్ళి వాటేసుకొని ట్రై చేసావంట అట్లా కాదు ఎట్ట వాటేసుకున్నా చూపి తప్పగా బాగున్నారా మీరిద్దరు వెనక్కి తిరుగు ఏంట్రా ఊరుకుంటుంటే అగస్టాలు చేస్తున్నా ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఎవరు పటాస్ కమెడియన్ 5 కంటెంట్లు కామెడీ చేయలేదా ఎందుకు లేదు చెయ్యడంటే ఏమన్నాడు నిన్న ఇంకా ఏమన్నాడు చెప్పు ఆసియా నీ పళ్ళు గలి స్మెల్ వస్తున్నాయి ఎత్తు పళ్ళు అన్నాడంత మరి కడుక్కోవచ్చు కదా ఒక రోజన్నా తిట్టింది
అందుకే నేను తిట్టాను. ఇంకొకసారి ఎక్కువ చేసావా? తోలు తీస్తాను. అర్థమైందా? యాడన్నా వాటేసుకుంటే లాగి పెట్టి కొడతాడు. నా పరుగు తిట్టానికి కంటెంట్ కరాటే ఫైటర్స్ అంట. వీళ్ళకి ఇలాంటి కంటెంట్ ఇస్తే ఎలా కొట్టుకుంటారో ఏం చేస్తారు? లెట్స్ వెల్కమ్ డానియల్ అండ్ ఇమానియల్. మనం ప్రపంచంలోనే అతి పెద్ద పేరు మోసిన కుంఫూ మాస్టర్ శిక్షణ తీసుకోవడానికి ఇప్పుడు రాబోతున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఎవర్రా నువ్వు? ఐ యామ్ కింగ్ నహి హై, కింగ్ మేకర్ హై, మెహరీన్ హై, ఎంఎస్ ధోని, ఎంఎస్ ఇమానియల్. నువ్వు కింగ్ ఏంట్రా? తుప్పు బట్టిన బొంగులా ఉన్నావు, తుప్పు బట్టిన బొంగులా ఉన్నావు. నువ్వెవరు? ఐ యామ్ కుంఫూ మాస్టర్. కాకి కడ్డా రేసినట్టు ఉన్నావు, కాకి కడ్డా రేసినట్టు ఉన్నావు. నువ్వు కుంఫూ మాస్టర్ ఏంట్రా? మా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది పైకి వెళ్ళిపోయారు తెలుసా? అమ్మో, చంపేశావైతే. అసలు నీకు కరాటీ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీ చైనా వాళ్ళు కరాటీకి పేరు పెడతానికి ఇండియా వచ్చారు. అక్కడ ఒక పిల్లగాడు మారేం చేస్తంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో అక్కడ ఉన్న కరాటీ కరాటీ అయిపోయింది. ఇప్పుడు నీకు శిక్షణ ఇవ్వబోతున్నాను. అయ్యో, నేనేం తప్పు చేశాను సార్? నా శిక్షించడానికి. ఒరేయ్, శిక్ష అంటే ఆ శిక్ష కాదురా. ఇప్పుడు నేను నీకు కుంఫూ నేర్పిపోతున్నాను. ఫస్ట్ మనం వార్మ్ అప్ చేయాలి. సరే సరే, ఓకేనా? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అమ్మని నాట్ అవుట్, అమ్మని నాట్ అవుట్. అసలు నీకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్సన్ట్రేట్ అంటే ఏంటో తెలుసా? శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఏది ఆ అమ్మాయి ఎక్కడుంది రమ్మను, ఆ అమ్మాయి ఎక్కడుంది రమ్మను. అది అమ్మాయి కాదు, అది కాన్సన్ట్రేషన్. శ్రద్ధ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు నీకు ఫోన్ నేర్పిపోతున్నాను. ఓకేనా? నీకు పెళ్ళి అయింది. అమ్మ, నా పిల్లని రమ్మను సార్ ఒకసారి, ప్లీజ్ సార్. పెళ్ళి అయ్యింది అంటలా, అయ్యిందని అనుకో. ఎవరితో? ఆ శాతం నీకు పెళ్ళి అయింది. నువ్వు దారిని వెళ్తుంటే నలుగురు గుండాలు ఎదురుగా వచ్చారు. అప్పుడు నువ్వేమంటావు? పక్క తప్పు, నిట్టా పోతా, నిట్టా పోతా. పక్క తప్పుకొని పోవటం ఏంట్రా? వాళ్ళతో నువ్వు ఫైట్ చేయాలి. సిగ్గు సేరం లేదు, పెళ్ళైన కొత్త జంట పోతున్నట్టు రావాలని వాళ్ళకి తెలీదా? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. నీకు కొన్ని కోచింగ్ ఇస్తాను. మంది తీసుకురా, రౌండ్ వేద్దాం. మంది తీసుకురా, రౌండ్ వేద్దాం. ఎవరినైనా సరే మనం అరుపుతోనే భయపెట్టాలి. మన అరుపుకే సగం వాళ్ళది మొత్తం ప్యాంట్ లోకి వచ్చేయాలి. ఏంటిది ధైర్యం? ఓకే రైట్, ఓకే రెడీ. అర్థమైందా? ఏది ఒకసారి ఓకే మిస్టర్ ఇమానియల్, దీన్ని నేర్చుకునే ముందు చాలా కష్టంగా ఉంటది, కానీ పోను పోను బాగా ఉంటుంది. ఇది ఒకసారి నోడతారు. అసలు నేను టిఫిన్ చేశాను, దీన్ని టిఫిన్ చేశాను, దీన్ని. ఏ గురువు గారు చెప్పించేయాలి, తిను. ఏది ఇప్పుడారు? కళ్ళలో నుండి ఆ కోపం అనేది కనపడాలి. ఇప్పుడు కొడితే కళ్ళు బయర్ల గమ్మాలి. ఇప్పుడు ఇంకోటి నేర్పిస్తాను. దాన్ని పగల కొడితే ఎవడి తలైనా పగల కొట్టచ్చు. అవునా? అర్థమైందా? తీసుకురా. ఓకే, రెడీగా ఉండు. ఇప్పుడు ఈ కొండను ఎందుకు తెచ్చానో తెలుసా? తెలుసు. నువ్వు చచ్చిపోతే నీ చుట్టూ తిరగటానికి. అందుకు కాదు, ఇప్పుడు ఈ కొండని ఒక్క దెబ్బతో పగల కొట్టాలి. కొడితే తలకాయ బద్దలు అయిపోవాలి దీన్ని. ఇలా కొట్టాలి. బద్దలైందా తలకాయ, బద్దలైందా తలకాయ? నా తలకాయ కేసు కాదురా, ఎదుటి వాడి తలకాయని ఊహించుకొని కొట్టాలి. అక్కడ ఎవరు లేరులే, కానీ నాకు నీళ్ళు మోసుకోవడానికి కొండలేదు, నేను వెళ్తున్నా. ఇలా ఉంటదా నా కంటెంట్? సూపర్.